చాలా బాగుందండి చూద్దాం ఎంత అయిందో తెలియదు గానీ మట్టుంది కదా చుట్టూరుని తడిగా కూడా ఉంది ఆ చూడండి బాగుందండి ఈ కంద అయితే నిజంగా బయట మనం తెచ్చుకునే కంద కన్నా చాలా టేస్టీగా ఉంటుంది ఇంతకీ నేను ఇందులో చాలా మొక్కలు పెట్టాను ఫస్ట్ కంద అయితే మనకు వచ్చేసింది సెకండ్ ఎలా ఉందో చూద్దాం ఇందులోనే ఉంది అది కూడాని ఇంకా ఉన్నాయి ఇదిగోండి చిట్టి ఇది బుల్లిగా వచ్చింది అంటే చిన్న మొక్క మాట బావూరింది ఇదిగోండి ఇక్కడ కూడా ఉంది ఏ ఇంకో కంద ఊరింది मन की ग्रो बैग चाला उन्नाय मट्टे तड़िगा उंदे एक्कुव कंद कदी अंत तड़ी उंडक्कर्लेदंडी बागा ऊरुतदी तड़ी एक्कुव अंटे एक्कुव पेट्टक्कर्लेदु मन की चाला वच्चेसिनायंडी कंद अयितेनी ई बैग अयिपोयिंदि कदा इप्पुडु आ बैग कूडा तीद्दां इदी रेंडो बैग अंडी हाई अंडी नमस्ते नेनु विजय वेलकम टू तेलुगु गार्डन व्लॉग ई रोज वीडियो अयिते मंचि इंट्रेस्टिंग हार्वेस्ट अंडी चाला इंट्रेस्टिंग गा उंटुंदी नेनु एं तव्वबोतुन्नानु एं कोस्तुन्नानु इवन्नी ई रोज मन टेरेस मीद अयिते चाला रकालु अयिते उन्नायि हार्वेस्ट अयिते चेसुकुंदामु ముందుగా ఎవరైనా మా వీడియోని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అలాగే ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ కూడా ఫాలో అవండి వీడియో ఎలా ఉందనేది కామెంట్ ద్వారా లైక్ ద్వారా తెలుపండి చూసారండి నా ముందు ఇక్కడ ములక్కాడలు ఎంత బాగా వచ్చేసినాయో పొడుగ్గని మనం ల్యాండ్ లోనే అనుకుంటాము కుండీలో కూడా వస్తాయి ఇలాంటి ఒక నాలుగు మూడు మొక్కల్ని అయితే పెట్టుకోవచ్చు ఎంత లావుందో చూడండి కాండం ఇది మనకి ఇంకా ఇవి సన్నంగా ఉన్నాయండి ఇంకా వచ్చింది అంటే బలం సరిపోతే కొనుకొని రాలిపోతే కదా అన్ని నిలబడాలని ఏమీ లేదు కదా ఇప్పుడైతే ఒక కాయ అయితే అయిపోయిందండి ఈ లావు కాయ అయితే నేను కోసేస్తున్నాను ఇప్పుడు తర్వాత మిగతాయి కోసుకుంటాను ముందు ముందు ఇంకా మంచి మంచి హార్వెస్ట్లు వస్తూ ఉంటాయి మన ఛానల్ ఫాలో అవుతానండి లావు కూడా చాలా బాగా వచ్చిందండి ఇదిగోండి లావు వచ్చింది పొడుగు కూడా బాగా వచ్చింది మనకు ఒక ములక్కాడ అయితే వచ్చేసింది కదా నెక్స్ట్ మళ్ళీ ఇంకా రకాలు ఉన్నాయి వెళ్ళిపోదాం నడిచేయండి హార్వెస్ట్కి చూడండి ఎన్ని చిక్కుడుకాయలు వచ్చేసినాయో నేనైతే ఇప్పుడు కోస్తున్నాను ఇవి చిక్కుడుకాయలు అంటే మొహం మొత్తేసిందండి అంత అలా ఇచ్చేసినాయి ఎన్ని కోసానంటే ఎక్కడ పడితే అక్కడ పెట్టేశాను కదా చిక్కుడుకాయల్ని ఇంకా మార్కెట్ చిక్కుడు అయితే బాగా వచ్చిందండి అలాగే మనకి పేనుబంక కూడా వస్తది ఇప్పుడు ఈ శీతాకాలం ఈ మంచు కదిని మీరు ఏం చేస్తారంటే కొంచెం బూడిదది జల్లుతూ ఉండండి బాగానే మంచుకు బాగా వచ్చేస్తూ ఉంటాయి ఇదిగోండి ఎన్ని కాయలు ఉన్నాయో బూడిద బాగా పనిచేస్తుంది దీనికి చిక్కుడుకాయలు అయితే టేస్ట్ అదిరిపోతుంది కూర వండుతుంటే కోడిగుడ్లు అది వేసి బెల ఉంటుందండి మటన్ వేసి వండుకుంటే ఇంకా బాగుంటుంది ఎప్పుడైనా ట్రై చేశారా ట్రై చేస్తే కనుక నా కామెంట్లో చెప్పండి నేనైతే వండుతాను బాగా గింజలు తయారైపోయిన చిక్కుడుకాయలు అయితే మంచి టేస్ట్ ఉంటుంది గుత్తి అయితే కోసేసాను కానీ ఏటమాసం కూరలోకి అయితే చాలా బాగుంటుందండి అప్పుడప్పుడు అమ్మ వండేవారన్నమాట ఏటమాసం కూరలోకి కాయలు ఒలిచి గింజలతోటి బెల ఉండేది టేస్ట్ చిక్కుడుకాయ చప్పడి పెరుగు అంటారు అది కూడా బాగుంటుంది నేను వండుకుంటాను విజయ లైఫ్ స్టైల్ ఛానల్లో నేను పెడుతున్నానండి చిక్కుడుకాయలు చప్పడి పెరుగులు వండానన్నమాట అలాగే ఉత్తి చప్పడి అదే చప్పడి పెరుగులతోటి ఈగురు కూడా వండాను కొయ్యింగ్ పెరుగులు అంటారు కదా అవి నిప్పుల మీద ఆరుస్తారండి అవి కూడా వండాను మాకు ఇక్కడ బాగా దొరుకుతాయి టేస్ట్ కూడా బాగుంటాయి చూడండి కాయలు అయితే ఎంత బాగున్నాయో ఇవి ఇక్కడ మీరు చూస్తే నారింజ కాయ అయిపోయిందండి మొన్న ఒక కాయ కోసుకున్నాను కదా ఇప్పుడు ఇది ఒక కాయ అండి తీయగా ఉంటుందండి ఇవి బాగా చెట్టుకు పండిన తర్వాత కొంచెం తీపి ఎక్కువగా ఉంటుంది పులుపు తక్కువ ఉంటుంది అన్నమాట బాగా పండిపోతే కనుక నారింజ కాయ చాలా బాగుంది మనకైతే బుట్ట అయితే నిండిపోయింది చిక్కుడుకాయల తోటి ఇంకా చాలా ఉన్నాయి ఎదరా హార్వెస్ట్కి వంకాయలు ఏమైనా ఉన్నాయేమో చూస్తున్నాను పోత వచ్చిందండి ఇంకా కాస్తలేండి తర్వాత మనం అక్కడికి వెళ్ళిపోదాం అన్నట్టు ఇంకా వెళ్ళిపోదాం అనుకునేటప్పటికి ఏదో కాయలు ఏవోటి కాయలు అలా కనబడుతూనే ఉంటున్నాయి నేను అలా హార్వెస్ట్ చేస్తూనే ఉంటున్నాను ఇదిగోండి ఇక్కడ చూసారా పైన ఉన్నాయి ఇవి లేతగా ఉన్నాయి బాగా ముదిన్ని గింజలు లాంటివి ముదిన్ని గింజలు బాగా వచ్చినాయి కోసుకున్నామండి అదిగోండి అటు సైడ్ ఉన్నాయన్నమాట మళ్ళీ ఆయుధం తీసుకొచ్చేసానండి మొన్న ఏమైందంటే వర్మి కంపోస్ట్ వేద్దాం బత్తాయి చెట్టుగా అని చెప్పేసి అనుకున్నాను బత్తాయి చెట్లు ప్లేస్ ఎక్కువ ఉంది కదా అని కొన్ని చిలకడ దుంపలు మొక్కలు పెట్టానమాట అయితే అవి ఇలా తవ్వి వేస్తాం కదా కొంచెం సాయిల్ తవ్వి వేయమంటారు కదా మీకు కూడా చెప్తాను కదా ఆ తవ్వి వేద్దాం అనుకునేటప్పటికి సగం మొక్క లేచిపోయింది అప్పుడు దాకా తెల్లలేదు అప్పుడే ఊరిపోయింది అనుకోలేదు చిన్న మొక్కలు కదా మొన్నే పెట్టాను అనుకున్నాను ఒకసారి చూపించినాను ఇది పైకే కనబడిపోతుంది లోపలికి ఎంత అయిందో నాకు తెలియదు కానీ దీన్ని తవ్వేద్దాం ఇంకా తీసేద్దామో అని అనుకుంటున్నాను కానీ ఆరెంజ్ కలర్ అయితే బెలే ఉందండి టేస్ట్ అయితే గులాబ్ జాములు కానివ్వండి పకోడీ కానీ సూపర్ ఉందన్నమాట నిజంగా చాలా బాగా నచ్చింది ఇదిగోండి
वैसे ना रोजे वैसे इदोकटी इन चूसरा इंका उ लोपल कंटे उन्नटे इला ऊरी नैन रे दुंपलू इकड इंका उन्नाई चूदा इगं इकड कनपड़े इंका अवता है नीन अयो चूसर वैसे चूस भी बा ऊरनाएं मतदीद पेटे बानी चक्कर मन की कुंडी खाली उदा चेसी नैन ची इगं इदी लेनेमो तीस मल्ल को इगं इकड़ी कुछ पेदना इगं दुंपल चुंडी बाईना असल इला ऊरता रेलो अंत अंत मे का इंका अंकड़ा कनपटे नैक्स्ट मन दुकदा अड़ते मन के बाहुबल वस्तो चूदा इकड़ इंकेमी ले इकड़ा मकते चालदी चूदा असल इन ऊरनायो दर चूप्चना मैं पिल की नैन चपना वाल भये इलागे इड़गटे नीन तिड़तामोनी वालू पाप गुल्लचे वर्मी कंपोस्ट अभी ये भयपड़ता वालों नेनेमो अगो पड़े तगी का टेस्ट बहुत नैन लिंक डिस्क्रिपन आने लिंक विजय लाइफ स्टाइल चानल लिंकसारा गुलाब जामुन स्वीट पोटाटो तो तीन मामूल गुलाब जाम क्या बहुत नेन चेसा का चिलकड़ दुंप तो आ रेसीपी अतिर लेदरा चलादी इधी आरेंज कलर इधे आरेंज इधी मामूल लोना मन मार्केट लो रेड कलर अभी वैट गदला चुद असल एंतो मन ने मोने चूसा मक इंतदा इंदो वेरे वेकनेपड़क पैन कारण कनबडदे इंक मोन मन की दोरी चूसरा बुद्ध विनायकला चेटे ना वीडियो अभी सेम दाने कदी बागचिंदा चुदमी काटन तुवाल मन एंकंटे असल मन एंत ग्रोथ मन कदा चूसरा पगीन ने एम चेयले अन्मा वाटर एक्वेकू कुछ तड़गा उ कटी इध बोर्ला कदमी एद नागस्वर ऊदे बोर उइडिया अलागे उ इंकना उमो चूदा एंकं इकड़ा नासी अ तप इंक उड़दान इक रूटे एमना मोना इंद्र कंद मोकल गुरी चूपा हारवेस्ट मुझे मन की कंद दरकदन अदे मक उदी मन हारवेस्ट चाल मंद की डाउटी इलागे पड़ा निजा पड़ा अंकनी चुप्तना मोकलते एंड इंकसा इप्ड इंदो कंदी मन के अंतरको रे बैगल एंत ऊरी चला फास्ट अच्छी मकोड़ी चूदा कैसेद इधी एंत यो चूसरा मन की कंद इकड़े उ चला बी चूदा एंतो तेनी मट्ट कदा चुटर तड़गा उ चूँ बी कंदते निजा बैठ मन तुकने कंद चला टेस्ट उ इंके ने चाल मोकल पटा फस्ट कंद मन को सैकंड एला चुदा इंद्रे उ अभी इंका उन्नाई इधी चिट इध बुले वे चक बाूरी इधर इकड़कोड़ उ इंको कंद ऊरी मन की ग्रो बैग चाल उ मट्टे तड़गा उ कंद कदी अंत तड़ी बात तड़ी एक्टर ले मन की चला वाइम कंदते बैग कदा इप्ड आ बैग तेदा
ఇది రెండో బ్యాగ్ అండి ఇదంత ఊరిందో తెలియదు కానీ బరువు మట్టికి చాలా ఉంది మట్టి తడిగా ఉండడం వల్లేమో మరి కష్టంగానే ఉంది నాకు తీయడం కూడా పంట తీయడం ఒకెత్తు అయితే హార్వెస్ట్ చేయడం ఇంకొకెత్తు కింద ఉంది మట్టిలో బంగారం ఎత్తుకోవడం కష్టమే ఏదైనా వా ఎత్త వంశ అయితే మరికి చాలా ఉన్నాయండి ఇదిగోండి ఇదే అనుకుంటున్నాను వేరు చాలా పెద్దదైంది ఇది మట్ట దీని చుట్టూ ఉన్న మట్ట ఎంత తీస్తానే కానీ తెలియదు మనకి ఎంత ఊరిందో బాగా వచ్చింది ఒకటే ఊరిందా ఇంకా ఊరినయా మనకి చూడండి మన టెర్రస్ మీద కూడా బకెట్లో కూడా బాగా పండించానండి ఒక పది లీటర్ల బకెట్ ఉంటుంది చూసారా ఆ పది లీటర్ బకెట్లో కూడా చాలా బాగా వచ్చింది ఈరోజు మనకి మట్టిలో నిధి దొరికినట్టే ఇంకా అంత ఆనందంగా ఉంది నాకైతేని చూద్దాము ఇంకా ఎన్ని ఉన్నాయో మనకి ఇందులో ఇంకో చిన్న దుంపు ఉందండి ముందు గ్రో బ్యాగ్లో మూడు దుంపలు దొరికినాయి కదా సెకండ్ బ్యాగ్లో రెండు దొరికినాయి మనకి ఇది చిన్నది మాట ఇందులో దురద కందనే వస్తుందండి అది టేస్ట్గానే ఉంటుంది ఇప్పుడు నేను పెట్టింది అయితే తీపి కందమాట అంటే బాగుంటుంది కూర వండుకోవచ్చు ఇంకోటి ఉందండి మనకి మట్టి కప్పేయడం వల్ల తెరట్లేదు ఇందులో కూడా సేమ్ మూడు అంటే చాలా మొక్కలు చిన్న చిన్నగా వచ్చినాయండి చిన్న చిన్న పిలకల కింద పెట్టానమాట అవి దాని తగ్గ ఓపు కొద్దీ ఊరినేవి ఇంకా ఉన్నాయేమో చూస్తాను ఎలా చూపించు ఒకసారి ఇదిగోండి ఇందులో కూడా ఒక కొమ్మ అయితే పెట్టాను ఏమైనా ఊరిందేమో చూస్తాను ఊరిపోతే తీను ఇదిగోండి ఇక్కడ కనబడుతుంది ఇదిగో ఇక్కడ కూడా ఉందా మనకి రెండు దుంపలు అయితే వస్తున్నాయండి మొత్తం చిలకడ దుంప అయితే ఈరోజు హార్వెస్ట్ అంతా హైలైట్గా మేము నిలిచింది చిలకడ దుంప కంద అనుకుంటున్నాను చూద్దామండి ఒకదానికొకటి ములక్కాళ్ళు కూడా అలాగే వచ్చేసినాయి కదా పక్కన పసుపు పెట్టానండి లేకపోతే ఇది ఇలా పొడవకుండా చక్కగా దిమ్మించేసి తీసేసుకుందును ఇది లోపలికి వెళ్ళి కొద్దీ చాలా బాగా కనబడుతుంది ఇది లోన వైట్ అండి ఈ దుంప మట్టికి ఎక్కడ దాని మీద వేసేస్తానేమో అని డౌట్ నాకు ఆల్రెడీ ఇంతకుముందు వేసాను కదా అందుకని ఇది పైన ఉన్నట్టుందండి మనకి చిలకడ దుంప బాగానే వచ్చింది ఇదిగోండి ఇది కూడా బాగానే వచ్చింది ఇంకా లేదులేండి ఇంకా పెట్టినందుకు మనకి బాగానే ఇచ్చేసింది ఇవి ఇంకా చిన్నవి మాట ఏదైనా ఊరితే అప్పుడు నెక్స్ట్ టైం కోసుకోవచ్చు ఇప్పుడు ఇది ఇక్కడితో కట్ చేసేస్తున్నాను ఈ మొక్కలను ఈ రెండు కాయలను కూడా ఈ రెండు చిలకడ దుంపలను కూడా పట్టుకెళ్ళిపోదాం ఈ అక్కడ పెట్టినా ఈ చిలకడ దుంపలు అయితే బాహుబలిలాగా బోర్లాగా బెల వచ్చినాయి ఇవి చూడడానికి ఇంకా మనకి ఆ చాటలో అందుకో కంద కూడా అందులో పెడతాను ఈ చిట్టి చాట బాగుంది కదా నేను తీసుకున్నాను అనమాట పిల్లలు అందుకే అండి మొక్కల దగ్గరికి రావడానికి కొంచెం అంటే నేను తిడతానేమో ఈ దుంపలనది బద్ర కొట్టేస్తారు మధ్యలో కదా వేసేస్తూ ఉంటే పగిలిపోతూ ఉంటాయి కదా దుంపలు అయ్యి వాటి గురించి అని నేనే చేసుకుంటాను శ్రద్ధగా పిల్లలను ఇంకా వద్దంటాను అందుకే నాకు కొంచెం పని ఎక్కువ అవుతూ ఉంటుంది వాళ్ళు చేస్తే పర్వాలేదు వాళ్ళు చేస్తే మళ్ళీ ఏమైనా డ్యామేజ్ అవుతాయేమో అని నేనే చేసుకుంటాను అనమాట మనకి చాటడ్ అయితే వచ్చేసినాయి అండి మనకి ఇక్కడ కందదుంపలు అయితే వచ్చేసినాయి కదా కాట పెట్టుకుందాం ఇక్కడ మీకు ఇంకోటి చూపించాలండి సంపంగి పువ్వు బాగా విడిచింది చూడండి ఇదిగో ఇక్కడ నాన్న గ్రీన్ కలర్ ఇది అదిగో అది ఆకులో ఆకు అయిపోయింది ఆకులో ఆకు అయిపోయి అస్సలు తెలియట్లేదు మనకి ఇంకా ఆ కలరు ఎల్లో వస్తేనే కానీ అది ఫ్లవర్ అయినట్టు కూడా నాకు తెలియలేదు అస్సలని ఇప్పుడైతే మనకుంది హార్వెస్ట్లు అయితేని కాట కూడా అలాగే వస్తుంది అనుకుంటున్నాను చూద్దాము ఈ కాట తెచ్చాను కానీ అసలు అన్ని కేజీలు వస్తాయా రావా అని ముందు కొంచెం డౌట్ ఉందన్నమాట అంటే ఇంత బాగా వస్తుంది అనుకోలేదు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంకా బాగా ఊరునేమో తడిగా ఉండడం వల్ల ఎందుకో తెలియలేదు బాగా నీరు ఎక్కువైంది అనుకుంటున్నాను అండి గ్రో బ్యాగ్లో నీరు ఉండిపోయింది ఎండ ఒకటి తగలట్లేదు దాని మూలనేమో అనుకుంటున్నాను చూద్దాము ఇప్పుడు మనం ఇలా పెట్టేస్తున్నాను మట్టి మట్టి కింద ఉంది ఇదంతా శుభ్రం చేసి పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది వీటితో పాటు ఇంకొక హార్వెస్ట్ ఉందండి అది మర్చిపోయాను అది కూడా చాలా బాగా వచ్చింది అవి కూడా తీసేసుకుందాం పులుసు పెట్టుకుంటే చాలా బాగుంటాయండి అవి కూడా హార్వెస్ట్ చేసేసుకుందాం ఎప్పుడెప్పుడు చేద్దాం అనుకుంటున్నాను మర్చిపోతున్నాను ఈరోజు చేసేద్దాం ఇంకా ఏదైతే అది అవుతుంది మొత్తం అన్నీ ఈరోజు మట్టిలో బంగారమే నడిసేయండి ఈరోజు ఉందండి హార్వెస్ట్ డబల్ డమాకా మాట ఇంకా ఒక దానికి మించి ఒకటి ఇదిగోండి ఇక్కడ మీరు గమనిస్తే చామదుంపలు ఎన్ని వచ్చినాయో చూసారా
ఇవి నేను ఇలా పైనే హార్వెస్ట్ చేసుకుంటున్నాను పైనే ఊర్ని ఇవి బాగానే ఇది పులుసు అయితే బాగుంటుందండి అమ్మ పెడుతూ ఉంటుంది కోడిగుడ్లు వేసి పులుసు చాలా టేస్టీగా ఉంటుంది నేను కొన్ని హార్వెస్ట్ కోసం కొన్ని మొక్కలు తీయాల్సి వస్తుంది ఇదిగోండి మనకి ఇది ఇవి తీసేస్తాను ఇది పాతది ఇంకా లోపల ఏమైనా ఊర్ని ఏమో చూస్తాను లోనకి ఏమీ రాకపోతే కనుక మనం పైనే హార్వెస్ట్ చేసేసుకుందాం లోన ఏమీ లేవండి రూట్ మాత్రమే వెళ్ళింది అనుకుంటున్నాను అంతే రూట్ మాత్రమే ఉంది ఇంకేమీ లేవండి రూట్ మాత్రమే ఉంది ఇది మట్టికి మళ్ళీ ఇక్కడ పెట్టేసి మట్టి కప్పేస్తాను ఇది కూడా మనకి రూట్ అనేది వచ్చిందన్నమాట దీన్ని కూడా పాతాను ఇప్పుడైతే మట్టికి ఇవి హార్వెస్ట్ చేసుకున్నాను ఇదిగోండి చామదంపలు వచ్చినాయి కదా ఇంకా ఉన్నాయి చామదంపలు చూద్దాము అవి కూడా ఊర్నేయము ఇవి హార్వెస్ట్ చేయలేదండి మళ్ళీ మొక్కలు వచ్చేసినాయి నెక్స్ట్ టైం హార్వెస్ట్ చేసుకుందాము ఇంక ఇప్పుడు ఇవి బ్యాగ్ గుంచేస్తున్నాను అవి మట్టికి నాకు పులుసుకు సరిపోతే ఇంకా అవి తీసుకుంటున్నాను అది నొక్కేసేనా చాట నొక్కవా ఇప్పుడు కందైతే మీరు ఎక్స్పెక్ట్ చేయండి నేనైతే 2 కేజీలు అనుకుంటున్నాను ఇంచుమించుకే ఒక్కొక్క బ్యాగ్ నుంచి మనకు 3 దుంపలు అయితే వచ్చినాయి ఈరోజు ఈ చాట నిండిపోతుందే చాట ఎంత చాట అన్నట్టు చూడండి ఎంత వచ్చింది 2 కేజీలు నేను 2 అన్నా 3 కేజీలు 476 గ్రాములు 3 కేజీల అంటే 3 కేజీలన్నర వచ్చిందండి కంద అయితే మన టెర్రస్ మీద 2 గ్రో బ్యాగ్లో ఎంత బాగా హార్వెస్ట్ చేసుకున్నామో ఇవి తీసి పక్కన పెడదాం నెక్స్ట్ చిలకడ దుంప అయితే ఇంకా మీరు గెస్ చేయొచ్చు ఇది నాగస్వరం లాగా బోర్లా వచ్చిందండి ఇది ఊదితే ఎలా వస్తుంది అలాగా చిలకడ దుంప అంటారు కదా అలా కూడా ఆలోచించవచ్చు మనం చిలక ముక్కులాగా చిలకడ దుంప అంటారు కాబట్టి మేమైతే ఇక్కడ చిలకడ దుంప అన్నదాన్ని నేనైతే సిరగడ దుంప అంటాం ఇదిగోండి చూద్దాం అది నొక్కొకసారి నొక్కవా ఇదైతే కేజీ వస్తుంది అనుకుంటున్నాను మొన్నటిది అలాగే వచ్చింది కదా ఇది కూడా కేజీ అనుకుంటున్నాను చూడు ఎంత వచ్చింది 870 గ్రాములు మొన్నటిది ఎక్కువ అండి దీనికన్నానే అది లావుగా బుద్ధిగా బాగా వచ్చింది అది ఇది ఈ చిలకడ దుంపలు కూడా వేసేద్దాం ఈ రోజు మొత్తం హార్వెస్ట్ చేస్తాం కదా 1668 గ్రాములు కేజీన్నర వచ్చిందండి ఇంకా పై ఎక్స్ట్రా 100 గ్రాములు వచ్చింది కూడాని ఎంత బాగా వచ్చినాయో చూసారా మనకి చిలకడ దుంప కూడా వచ్చేసింది ఇంకా చిక్కుడుకాయలు నారింజ కాయలు అలాగే ఒక ములక్కాడ కూడా మనకు వచ్చింది చూడు కేజీ 65 గ్రాములు మొత్తం అన్ని కలిపండి చిలకడ దుంపలు కే అంటే ఇంకా చిక్కుడుకాయలు బుట్ట కూడా ఉంటుంది కదా ఇవన్నిటితో కలిపి ఇదండి ఈరోజు అయితే మన టెర్రస్ మీద హార్వెస్ట్ అయితే చాలా వండర్ఫుల్గా వచ్చింది నాకైతే చాలా హ్యాపీగా ఉంది తృప్తిగా కూడా ఉంది చిలకడ దుంపలు అయితే ఫస్ట్ టైం మాట ఇన్ని ఎక్కువ హార్వెస్ట్ చేయడం అలాగే కంద కూడా అంతే ఫస్ట్ టైము ఇంకా చామ దుంపలు ఇవన్నీ ఎప్పుడు చేసుకుంటూనే ఉంటాను చిక్కుడుకాయలు అయ్యని మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను ఈ హార్వెస్ట్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి.